హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5-స్టార్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని చెప్పండి నేను కోరుకుంటున్నా. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఖుషి బర్త్డే ఉంది. ఆ బర్త్డే సందర్భంగా ఈ రోజు బ్లాగ్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉందో చూడండి, చూసి ఎంజాయ్ అండి. ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, సావన్న, శేఖర్ అన్న, రాసప్పుడు అయితే కిరాణా షాప్ కూడా వచ్చారు. వంటకు కలిసిన సామాన్లు అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే మన ఇంటికి డెకరేషన్ సామాన్లు అయితే వచ్చినాయి. కాసేపట్లో అయితే స్టే చేస్తారు. మనల్ని అయితే ఇంటికి వచ్చారు, పనులు అయితే స్టార్ట్ చేసారు. ఆ కవర్లు అయితే ఓపెన్ చేస్తారు. ఆ కవర్లు ఏదో ఉన్నాయి అనుకోకూరి, అలా చికెన్ ఉంది. ఇక మనకు ఫంక్షన్ అంటేనే కౌసు, కౌసు అంటేనే ఫంక్షన్ కాబట్టి మనం చికెన్ తెచ్చింది. ఇలా రేపు పప్పుసారి పెడితే ఎవరు కూడా కనిపించే ఇంటిలేరు. ఇక రాస్తాం అయితే చూడ, అమ్మాయి లెక్క సిగ్గుపడతాడు. ఇక ఇక్కడనేమో వీళ్ళు అన్ని పనులు స్టార్ట్ చేస్తుర్రు. ఇక వాళ్ళు డెకరేషన్ చేస్తుర్రు. అయ్యో మా వాళ్ళు అయితే ఇక మా చెల్లెలు అయితే నూడిల్స్ పట్టుకొచ్చింది, అందరు తింటారు. మా కుషిగాడు కూడా తింటాడు, ఈడే బర్త్డే పోరడు. అవి మా చిన్నోడు అయితే వెళ్ళిపోయాలేమో దలుస్తాడు. సావన్ అయితే కర్రీస్ స్టార్ట్ చేసిండు. మేమైతే గంజలు అనేది అనుకున్నాం. గంజలు అయితే కల్పంగా ముక్కలని తుకుతుక్ అయితే అని చెప్పని సావన్ చెప్పిండు. మరి ఎట్లా అని చెప్పని ఇక లగన్ అయితే తెప్పించినాం. లగన్లు అయితే మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుంది, ముక్క కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. అసలు ముక్క అనేది ఇచ్చకపోదు, అందుకే అని చెప్పని ఇంట్లో అండుతున్నాం. మనోళ్ళు గంజ కడిగినాయి కానీ చెంచా కడుగు అయితే మర్చిపోయారు, అందుకే చిన్న చెంచాతో అయితే కలుపుతారు. ఫేస్ పైన పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే హెర్బాలయ న్యాచురల్స్ వారి గ్లూటాథిన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైటనింగ్ క్రీమ్ అన్నమాట. ఇది వాడటం వల్ల ఫేస్ పైన ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా, డార్క్ సర్కిల్స్ అయినా, డార్క్ స్పాట్స్ అయినా ఈజీగా రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది ఇన్స్టాంట్గా గ్లోగా కనిపిస్తుంది అన్నమాట. దీన్ని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి పారాబెన్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, సల్ఫేట్స్ కానీ లేవు. సో ఎలాంటి స్కిన్ వల్ల అయినా ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఇది 100% న్యాచురల్ అన్నమాట. ఇది అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఎస్పీఎఫ్ 30 ఉండడం వల్ల ఇది డే టైంలో అయినా, నైట్ టైంలో అయినా వాడుకోవచ్చు. డైలీ 2 times వాడుకున్నాం అనుకో, రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇది న్యాచురల్గా తయారు చేయబడింది. దీంట్లో గ్లూటాథిన్, విటమిన్ సి, రెడ్ శాండిల్వుడ్, అలోవెరా, టర్మరిక్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇదిని ఎలాంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఇది నేను లాస్ట్ 1 month నుంచి అయితే వాడుతున్నా, నా ఫేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. సో ఇది ఎలా వాడాలో మీకు కూడా చూపిస్తాను, చూడండి. మనం ఈ క్రీమ్ వాడే ముందు ఏంటంటే ఈ గ్లూటాథిన్ అండ్ విటమిన్ సి స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్తో అయితే ఫేస్ని ఈవెన్గా క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎలానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ వాష్ని కొంచెం తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో నీమ్ ఉంది, అలోవెరా ఉంది, లెమన్ ఉంది కాబట్టి మన ఫేస్ పైన ఎలాంటి మచ్చలైనా, పింపుల్స్ అయినా ఈజీగా పోతాయి. డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా నెక్ వరకు కూడా అప్లై చేసుకొని మంచిగా ఇట్లా ఈవెన్గా అనుకోవాలి. దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన పింపుల్స్ ఎంత తొందరగా వెళ్ళిపోతాయి అంటే మీరే చూస్తారు దీన్ని యూజ్ చేసిన తర్వాత. సో అప్లై చేసుకోవడం అయితే అయిపోయింది. నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ క్రీమ్ ఎలా వాడాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫేస్ వాష్ తర్వాత ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఇట్లా సాఫ్ట్గా, గ్లాసీగా అనిపిస్తుంది. స్మూత్గా ఉంది ఫేస్ వాష్ కూడా, హార్డ్గా ఏం లేదు. సో ఇప్పుడు మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. చూపిస్తాయి ఇది కూడా, బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది.
దీంట్లో మనం కొంచెం తీసుకొని ఇలా కొంచెం తీసుకొని ఇలా ఫేస్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఎట్లా ఏంటి మంచిగా స్మూత్గా అనిపిస్తుంది, మెరుస్తుంది ముఖం కూడా. మనం మామూలుగా వేరే పౌడర్స్ కానీ క్రీమ్ కానీ పెట్టుకుంటే ఇట్లా లేయర్ లాగా అనిపిస్తుంది కదా వైట్గా, అలా ఏముండదు, మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అట్లా బయటకి ఏదో పెట్టుకున్నట్టు అయితే అస్సలు ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది ఫేస్ అంతా గ్లాసీగా, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మీది మీరు ఖచ్చితంగా వాడండి, 7 డేస్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. డే టైంలో పెట్టుకున్నప్పుడు డస్ట్ పడుతుంది అలా ఇలా అని ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ రేస్ నుంచి కూడా కాపాడుతుంది, మనకు సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది అని చెప్పిన కదా అలా. సో ఇదన్నమాట ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసిలే కదా క్రీమ్ పెట్టుకోకముందు నా ఫేస్ ఎలా ఉంది, పెట్టుకున్న తర్వాత ఎంత గ్లో అనిపిస్తుంది, ఆ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే నేను మీకు మరీగా చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా లభిస్తుంది, మీరు అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మన వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు కొనుక్కున్నట్టయితే మీకు ఇంకా 50% ఆఫ్లో కూడా లభిస్తుంది అన్నమాట. సో ఇంకెందుకు వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళి మన వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈ పక్కనే బెలూన్స్ పెడతారు, అవి అక్కడ ఉన్న శిఖర నీడికి వచ్చిండు, ఇది మిషన్ మంచిగా ఉందని చెప్పని ఆ బెలూన్స్ గాలి నింపుతాడు. ఒకప్పుడే నూడుతుండేటోళ్ళు, ఆ తర్వాత పంపులు వచ్చినాయి, ఇప్పుడే ఏకంగా మిషనే వచ్చింది. ఈ రూల్ కలిసిన కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది, దాంతోపాటు మన పనులు టకటక్ అవుతున్నాయి. చూడండి ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోయింది, ఆ ముక్కలు అందుతూనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇంటికాడ చిన్న చిన్న ఫంక్షన్లు అయితే ఇలాంటి ధరలే అనుకోరు, ఎందుకంటే ఎంత కలిపినా కానీ ముక్కలు అయితే ఎట్లునే అట్లే ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చూసింది కదా ఎంత కలిపినా కానీ ముక్కలు ఎప్పుడూ అట్లే ఉంటాయి. అవి కొత్తిమీరకి ఇస్తారు, ఈ కొత్తిమీరకి వేసిందంటే ఆల్మోస్ట్ కూర కంప్లీట్ అయిపోయినట్టే. ఇవ రాస్తాముడు మీతో ఏదో మాట్లాడుతూ అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శ్రీకాంత్ అన్నోళ్ళ ఇంటికి ఫంక్షన్కి వచ్చినాం. ఏం ఫంక్షన్ అనుకుంటారా, శ్రీకాంత్ అన్నోళ్ళ సెకండ్ పాపది ఫస్ట్ బర్త్డే, మస్తు ఫుల్ ఎంజాయ్గా జరుపుదామని మేము కూడా వచ్చినాం. ఇయో మా తాతయ్యింది చికెన్ సూపర్ అండి, నా ఒక రైస్ పెట్టేది ఉంది, కొత్త గెటప్ అన్నీ అయిపోతున్నాయి, కొద్ది చెప్పిన ధూమ్ దా ఉంటది, రెడీ అండి. అరే వేసుకుని వచ్చిన ఈ వేసుకుని వచ్చిన ఏం మాట్లాడుతున్నాను, నాకేం అర్థం కావడం. మనోళ్ళు అయితే ఫోన్ చేయగానే వచ్చి పనులని టాటాగా చేస్తారు, నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ బియ్యం అయితే కవడ అయితే అయిపోయింది, ఆ బియ్యం అయితే గడువు అయింది. ఎందుకు అడిగిరా అనుకుంటారా, మేము మొన్న గారప్ప చేసుకోరే, మేము మొన్న గారప్ప చేసుకోరే అందుకే అని అనుకుంటారా, అదే జస్ట్ కావిడి పొడిగెత్తింది భూమి. బిందగుర్తమే మన ఓటు ఇలా నా తరపున ఒక బిందె అయితే మొత్తం అనిల్ తమ్ముడు అయితే అచ్చుతూనే రైస్ కి వాటర్ పోతాడు. ఇక మా టీమ్ వాళ్ళు అందరు కలిసి మనిషికో పని అయితే చేస్తారు, నిజంగా సంతోషంగా ఉంది. చూడండి డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్లెక్స్ అయితే కట్టేస్తారు. ఈ డెకరేషన్ మా ఫ్రెండ్ రవిది, మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా అతనే చేస్తాడు. ఇదే కాకుండా మన షూట్ల డెకరేషన్ వస్తువులు ఏది అవసరం ఉన్నా ఫోన్ చేస్తే ఒకటే మాట మీకు ఇస్తాడు, నిజంగా మంచి సపోర్ట్గా ఉంటాడు రవి, థ్యాంక్ యూ. బర్త్డే పాటిస్తావా? ఇప్పుడు అయ్యేది బర్త్డే పాటిస్తావా? వన్ మంత్ అవుతుంది బర్త్డే పాటిస్తావా అంటే, ఇయ్యా ఎందుకు అయ్యేదాట పైసలు లేవా?
పైసలు లేవా? అంటే మనం ఎక్కువ తింటుందని తెలుసు ఇచ్చేదంటాంది. హ్యాపీ బర్త్డే మమ్మీ. లక్ష్మి చెల్లె వాళ్ళు అయితే ఇప్పుడే వస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. ఇక కాసేపల్లో స్టేజ్ ఎక్కుతాం. స్టార్ట్ అయిపోయింది, సగం ఖర్చునే అనుకున్నంత. అంకుల్ అంకుల్ బాయేనా? హాయ్ టీచర్. హాయ్ బ్రో. వంట మనకు వంట కొత్త రమ్య బోల్ వచ్చిందట. ఈ వరక ప్లేస్ కడవడానికి అన్నారు బోల్ చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలే తప్పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి చావే నన్నింతలా
రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి, జాబిలి జత చేరి జోలాలి. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మాగుమ్మడి, అమ్మా నాన్న సందడి వంట మాస్టర్లు ఏమన్నా చికెన్ మాత్రం మంచిగా లేదా అని చెప్పు రే. మంచి మంచి ఫంక్షన్లకు మా వాడు మస్తు అంటాడు.